చెప్పండి అశోక్ గారు ఇప్పుడు మొన్నటి వరకు రంగు గురించి రాజకీయం చేశారు ఇప్పుడు కొత్తగా అంటే పొద్దున్న నుంచి వస్తున్న చర్చ ఏంటంటే ఆ బండికి చంద్రబాబు కంపెనీ చేత రిజిస్ట్రేషన్ చేయించారు చంద్రబాబు ఇచ్చిన డబ్బు చేత కొనుక్కున్నాడు అని చెప్పేసి మళ్ళీ పొద్దున్న నుంచి వైసీపీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆ అంశాన్ని తెర మీదకి తెస్తున్న పరిస్థితి అంటే ఒక అంశం చాప్టర్ క్లోజ్ అవ్వగానే ఇంకో అంశాన్ని లేవనెత్తడం ఇంకో అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం ఎలా చూడవచ్చు అంటారు దీన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఈ వైసీపీ పార్టీ మొదటి నుంచి చేస్తూనే ఉంది ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిలో రోజు రోజుకి ఈ వైసీపీ నాయకులు దిగజారిపోతున్నారు మీరు అధికారంలోనే ఉన్నారుగా నిరూపించవచ్చుగా నిరూపించే దమ్ము మీ దగ్గర లేదా అధికారం మీకు చేత కాదా అని చెప్పి సూటిగా వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాం అంటే ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నాం అంటే ఆ బండి ఇంకా ఎన్నికల ప్రచారానికి మాత్రమే సిద్ధం చేశారు అది ఇంకా రోడ్డు ఎక్కని పరిస్థితి కొండగుట్టలో పూజలు చేసి అధికారికంగా ఒక రోజు ప్రకటించుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పేసి పార్టీ యొక్క వ్యూహం అది ఇంకా రోడ్డు ఎక్కక ముందే వైసీపీ నాయకులు ఈ విధమైన రాజకీయ విమర్శలకు దిగడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు జనసేన పార్టీ ఎన్నికల యుద్ధ రథం సిద్ధమైంది రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది అలానే యుద్ధ రథం వారాహి రోడ్డు ఎక్కక ముందే ఈ వైసీపీ నాయకులకు అవినీతి నాయకులకు ఓటమి భయం కూడా పట్టుకుంది పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన నడుచుకునే వ్యక్తి అలానే మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఈ వైసీపీ నాయకులు ఒకటే తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఎంత దేశభక్తి ఉందంటే ఆయన కేంద్ర సైనిక బోర్డుకి ₹1,00,00,000 విరాళం ప్రకటించిన గొప్ప మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ప్రజలకు కానీ దేశ రక్షణకు కానీ ₹1 కూడా సాయం చేయని ఈ వైసీపీ మంత్రులకు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారిని చూసి ముందు సిగ్గు తెచ్చుకోవాలి జనసేన పార్టీ ఇది ఎన్నికల యుద్ధ రథం ప్రజల జీవితాల్లో ఒక చిరునవ్వులు చెప్పించే విధంగా వారి జీవితాల్లో వెలుగు తెచ్చే విధంగా ఈ రథం సిద్ధమైంది ప్రతి నియోజకవర్గాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తారు అలానే ఈ యాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి పార్టీలో మీ వైసీపీ నాయకులే భారీగా చేరువయ్యే విధంగా మీ వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి న్యూట్రల్గా ఉన్న వాళ్ళు పార్టీ మేధావులు కావచ్చు ప్రజా సంఘాల వారు కావచ్చు పెద్ద ఎత్తున కూడా జనసేన పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి అనిత గారు వరాహికి సంబంధించిన కలర్ చేరేసుకున్నారు కార్మికుడి గుర్తుగా టవల్ వేసుకున్నారు ఏంటి గెటప్ అంతా ఏంటి దేనికి సంబంధించి మా జనసేన పార్టీ ఎన్నికల రథం రెడీ అయిపోయింది దాని గుర్తుగానే మేము ఈరోజు ఇలాగ వేసుకొని మేము ఆనందంగా ఇక్కడ వచ్చామన్నమాట వేషధారణ అండి లేకపోతే మాది ఇంకా ఏదన్నా సరే మా వేరే మహిళలు అందరూ కూడా వచ్చారు అందరం చేస్తున్నాము ఏం కార్యక్రమం తలబెట్టారు మీ ఆధ్వర్యంలో ఇప్పుడు జనసేన పార్టీ ఎన్నికల రథం రెడీ అయినప్పటికీ మన కొంతమంది ఇది పవన్ కళ్యాణ్ గారు దీనికి వారాహి అని నామకరణం చేశారు కానీ కొంతమంది దీన్ని ఇది వారాహి నారాహి అని చెప్పి ఏదో అవాకులు చవాకులు పేలుతున్నారు వారాహి అనేది ఒక అమ్మవారి పేరు ఈ అమ్మవారికి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఈ అమ్మవారి గురించి తెలియని వాళ్ళు ఏం పేలుతున్నారు కానీ అమ్మవారు ఏంటంటే రాక్షసుల్ని సంహరించారనమాట ఇప్పుడు మనం ప్రజెంట్ రాష్ట్రంలో అలాంటి రాక్షసులతోనే మా జనసేన పార్టీ యుద్ధం చేస్తుంది ఆ రాక్షసుల్ని పారదోలాలని మన రాష్ట్రంలో ప్రతి ప్రజల్లో కూడా వెలుగులు నింపాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అదే ఆశయంతో వారాహి అని నామకరణ చేశారు చెప్పండి కాపులకి ఒక ఎజెండా లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అవడం కోసమే కాపులంతా పోరాడుతున్నారు తప్పితే ప్రజా సమస్యల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఏమాత్రం అవగాహన లేదు. ఓన్లీ ఫర్ ద క్యాస్ట్ పాలిటిక్స్ జనసేన పార్టీ చేస్తుందని చెప్పేసి వైసీపీ మీ మీద చేస్తున్న ఆరోపణ, దీన్ని ఎలా చూస్తారు? అది ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు? అసలు మా పార్టీలో ఒక కాపులే ఉన్నారా? అసలు కనుక మా కాపులందరూ కూడా మాకు యూనిటీగా ఉన్నట్టయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇలా రోడ్ల మీద పడి తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడో గెలిచేవాళ్ళు, అంత ఓటింగ్ శాతం కాపుల్లో ఉంది. కాకపోతే మా పార్టీలో కుల మతాలకు లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ కలుపుకొని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. అంతేగాని ఇది ఒక కుల ముద్ర కాదు. కుల ఒక కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకే ఉన్నారు అని చెప్పుకోవడం కూడా సమంజసం కాదు. ఏం చెప్పదలుచుకున్నారంటే, మీరేమో కాపుల పార్టీ కాదు అందరి పార్టీ అంటున్నారు, బాగానే ఉంది. కానీ క్షేత్రస్థాయిలో అందరూ కూడా పార్టీ బలోపేతానికి ఆ రీతిలో పనిచేస్తున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మాత్రమే బయటకు వచ్చి యాక్టివ్గా పాలిటిక్స్లో ఉంటున్నారా అంటే మీరేం చెప్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడే యాక్టివ్గా ఉండట్లేదండి. ప్రతి డివిజన్లోనూ నియోజకవర్గంలో ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. మేము ఇంటింటికి వెళ్ళి కూడా మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను అందరికీ ప్రచారం చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నది అరాచకాలను కూడా ప్రజలకు తెలియచేయాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా డివిజన్లో మేము ఆదిద్దాం. జనవరి నుంచి ఇంకా ఉధృతంగా మేము తిరుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓవరాల్గా ఒక జన సైనికురాలుగా, వీర మహిళగా, వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళా మంత్రులకు కానివచ్చు, మహిళా నాయకురాలకు కానివచ్చు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? మొన్న రోజా గారు ఇది వారహి కాదు నారహి అనేసి అని అన్నారు. ఇది వారహి అని దేనికి పెట్టారో కూడా అది ఒక అమ్మవారి పేరు అని కూడా వాళ్ళకి తెలియకుండా ఉన్నది. ఇప్పుడు మేమేమి ప్రభుత్వ సొమ్ములు దోచేసేసి ప్రజల సొమ్ముతో పైదేంటి ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులేసి మేము లేము. హైకోర్టుతో మొట్టికాయలు తినలేదు. మా సొమ్ముతోనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తాను సంపాదించిన సొమ్ముతోనే ఇప్పుడు వారహి అనే ఎన్నికల రథాన్ని సిద్ధం చేశారు. అది సరే, ఏ రోజన్నా సరే ఒక ఎవరికన్నా ఒక రూపాయి విరాళం ఇచ్చారా వైసీపీ నాయకులు కానీ వాళ్ళ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు కానీ? మా నాయకుడు కేంద్రీయ సైనికులకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడన్నా రుజువు చేశారా మీరు? రుజువు అయ్యిందా? ఇంటింటికి వెళ్ళి చేశారా? ఏమండి మేమిచ్చాం పబ్లిక్గా. జనసేన పార్టీ ఎలా ఇచ్చింది? మొన్న ఇప్పటంలో జరిగిన వాళ్ళకి ఎలా ఇచ్చాం మేము? అది చాలా చూపించమనండి. అలాగా అవన్నీ ఉత్తమాటలండి. వాళ్ళు ఏదో చెప్తారు అంతే, మొత్తం మేము చేసేసాం, అసలు రాష్ట్రం చాలా సుభిక్షితంగా ఉంది అన్నారు. బయటికి రండి, జనాలు ఎంత బాధపడుతున్నారో, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం నుంచి విముక్తి కలుగుద్దా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు.